ఆయాది అంటే అందులో ఆయము ఆది అనే రెండు పదాలు, ఆది ఆయం, ఆయాది ఆయ ఆది. ఆది అంటే మూలం, మూలాన్ని తెలుసుకోవడమే. దేని మూలాన్ని తెలుసుకుంటాం? మానిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది జరిగినప్పుడు ఆ మూలం ఎక్కడుందనేది మనకి తెలిస్తే చాలు, మనం క్రియేట్ చేయొచ్చు. సో ఒక ఎన్క్లోజ్డ్ స్పేసెస్ ఆర్కిటెక్చర్ అనేది గుర్తుపెట్టుకోండి దయచేసి. వీఆర్ డీలింగ్ విత్ ద ఎన్క్లోజ్డ్ స్పేసెస్ అంటారు. నమస్కారం పెట్టినప్పుడు కూడా ఇలా పెడతారు, ఇది రాంగ్. యాజ్ ఎ తమిళ్ దీని ప్రకారం నమస్కారం. లోపల స్పేస్ ఉంది, ఎన్క్లోజ్డ్ స్పేస్, ఇది నమస్కారం. ప్రాణం జీవం ఉంది ఇక్కడ, జీవం లేదు అంటాను చూడండి. సావాన్ అన్నా మన తెలియకుండానే అర్థమైందా? కోపం వచ్చినప్పుడు వచ్చేది ఏంటి చూపించినట్టే. లైఫ్ ఉంది ఇందులో. సో వీఆర్ డీలింగ్ విత్ దిస్ ఎన్క్లోజ్డ్ స్పేస్. దీన్ని ఎన్క్లోజ్ చేస్తున్నాం. మనం నేర్చుకునేదంతా దీన్ని ఎలా ఎన్క్లోజ్ చేయాలనేది ఇంకేం లేదు. ఎందుకంటే ఒక ఎన్క్లోజర్ ఇప్పుడు అనంతంగా ఉన్న దాంట్లో అన్నీ కలిసి ఉన్నాయి. కానీ ఒక ఆర్కిటెక్చర్లో ఏంటంటే నీకు కంపాటబుల్గా ఉన్నది, వాళ్ళ అనంతంతో వాడికి పని లేదు కదా. అందుకే ఋషి పొంగవులు వాళ్ళకి వీళ్ళకి వాస్తుతో పని ఉండదంటే అర్థం ఏంటంటే వాడు ముందు ఒక చోట ఉండడు, ఒక ఎన్క్లోజర్లో ఉండడు, చెట్టు పుట్ట తిరుగుతుంటాడు. ఇంక దేంతో ఇంపాక్ట్ అవుతాడు? పాజిటివ్ నెగిటివ్ అన్నీ కలిసిపోయిన ప్రకృతి శివం, శివంలో ఉన్నాడు, ఇంకా దేంతో ఇంపాక్ట్ అవుతాడు? కానీ నువ్వు ఉద్ధరించబడాలి అంటే నీలో ఉన్న విష్ణు, నీలో శివం ఉంటాడు, నువ్వు విష్ణు. ఈ విష్ణువుని ఇంకో విష్ణు ద్వారా మాత్రమే మనం సరిచేయగలం. ఈ విష్ణువు, ఈ విష్ణువు అంటే ఎవరు? మనం, శరీరం. మరి ఈ ఈ విష్ణు అంటే ఈ విష్ణు చైతన్యంగా ఉండడానికి లోపల శివం ఉండాలి, మన మన అంతరాత్మ. అంటే నిన్ను ఉద్ధరించాలంటే ఫిజికల్గా నిన్ను ఉద్ధరించడం కాదు. ఒక మనిషి అందంగా ఉన్నాడు అంటే చక్క కట్టు బొట్టు పెట్టుకొని అంతా నీట్గా మంచి బట్ట కట్టుకుంటే అందంగా ఉన్నట్ట, అంత సౌందర్యం ఇంపార్టెంట్. సో వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే నీ అంత సౌందర్యం ఏదైతే ఉందో బై బర్త్ ఏదుంటే అది, నీ అంత సౌందర్యాన్ని ఉన్నత విలువలకు పెంచేటట్టు, అంటే నీ లెవెల్ ఏదైతే ఉందో, నీ బై బర్త్ నీ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ నుంచి ఇంకొక నక్షత్ర బలానికి ఎలివేట్ చేయడం. ఇంకొక నక్షత్ర బలం అంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద శివ, అది కూడా విష్ణువునే. ఒక విష్ణువుని ఇంకొక విష్ణువు చేత ఉద్ధరింప చేయడం. ఇక్కడ లైఫ్ ఉన్న ప్రతీదీ, శరీరం ఉన్న ప్రతీది విష్ణువునే. నువ్వు విష్ణు, నువ్వు విష్ణు, నువ్వు విష్ణు, బట్ వేవ్ లెన్స్ ఆర్ డిఫరెంట్. బట్ మీరు ఉన్న సబ్స్టెన్స్ అంతా శివమే, వేవ్ లెంత్ ఈజ్ డిఫరెంట్, పదార్థం సబ్స్టెన్స్ ఒకటే. అందువల్ల వీర్ ఆల్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద ప్రకృతి, బట్ మన వేవ్ లెంత్లు డిఫరెంట్లో పడుతుంది. అలాగే ప్రతి మనిషి 27 వేవ్ లెంత్లో, 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలోనే మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఓకే, ఇంకా మీ పరిభాష తీసుకుంటే 27 నక్షత్రాల్లో ఇంటూ 4 పాదాస్ అంటే ఆ క్వాలిటీ వేరియేషన్, మళ్ళీ ఆ వేవ్ లెంత్లోనే వేరియేషన్. 108 అనుకోరాదు మన శాస్త్రం ప్రకారం. 4 పాదాలు ఏ పాదంలో పుట్టితే నీ కాన్షియస్నెస్ అదే. ఇప్పటిదాకా మనం నేర్చుకుంది ఏంటంటే ఆయాది గణం దేనికంటే నీకు ఎలాంటి విష్ణువు నీకు పనికొస్తాడో తెలుసుకోవాలి. కానీ విష్ణువు పుట్టాలి అంటే, శరీరం ఇవ్వాలంటే విష్ణువు ఆత్మ నీకు తెలవాలి కదా. ఆ ఆత్మనే ఫైండ్అవుట్ చేస్తున్నావు ఆయాది గణం ద్వారా. అంటే కంపాటబుల్ స్పేసెస్ అంటే నీ ఆత్మకు సరిపడే ఒక ఆత్మ. ఆత్మ ఇల్లైనా కావచ్చు, మనిషి అయినా కావచ్చు, గుర్తుపెట్టుకుంటాం. మనం ఇల్లు కట్టుకుంటేనే ఉత్తరం పడాల్సి అలా తెలుసుకోండి. అందుకే గురువుల సాంగత్యం చేయమనేది ఇంటి ద్వారా కాదు, ఒక ఆత్మ ద్వారానే ఉద్ధరింపబడాలి. ఆత్మ గురువు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, పెళ్ళం అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు. అందుకే మంచి సాంగత్యం చేస్తే నువ్వు కూడా మారుతా వాడకలాగా. సో ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి. ఇల్లు కట్టలేదు, ఇల్లు సంవత్సరం బాధపడదు. మంచి వ్యక్తుల సాంగత్యం చేయడం ద్వారా కూడా మీ వాస్తు మార్చుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆత్మ, ఒక ఆత్మ ద్వారా మాత్రమే ఒక స్పేస్ పార్టికల్ ఇంకో స్పేస్ పార్టికల్ ద్వారానే ఉద్ధరింపకూడదు. ఇంకా వేరే ఏడితో మారదు. ఆ స్పేస్ పార్టికల్ ఎదుటి మనిషిలోనే ఉంది. ఒక ఇంటి లోపల ఇన్యూవర్బుల్ అటాక్